అందులో ఒక కుమారుడు చాలా వృద్ధిలోకి వచ్చాడు. ఒక కుమారుడు బహు అనారోగ్యవంతుడు. ఆ కారణం చేత తను ఏమీ చదువుకోలేదు, దానివల్ల పెద్ద ధన సముపార్జన లేదు. తల్లిదండ్రులు ఏ గుడికి వెళ్ళినా ఏమన్న నమస్కారం చేస్తారంటే, అయ్యో రెండో వాడంత బలహీనుడు, వాణ్ణి జాగ్రత్తగా చూడు తండ్రి, వాడు అర్భకుడు, వాడికి ఏం తెలియదు, పాపం వాడి దగ్గర రూపాయి లేదని వాణ్ణి కాసుకోమని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. పెద్ద కొడుకుతో మాట్లాడినప్పుడు కూడా, ఒరే వాడికి ఏం లేదు సుమా, అర్భకుడు సుమా, అమాయకుడు సుమా, కొంచెం నువ్వు వాడిని చూస్తుండాలి సుమా నాన్న, మేము ఎన్నాళ్ళు ఉంటాం, మేము వెళ్ళిపోయాక కూడా తమ్ముణ్ణి నువ్వు జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడాలి సుమా అంటారు. పెద్ద కొడుకు గురించి ఆలోచిస్తారా, చిన్న కొడుకు గురించి ఆలోచిస్తారా? ఎవరు దీనుడో, ఎవరు తనని తాను రక్షించుకోలేడో అటువంటి వాణ్ణి రక్షిస్తారు తల్లిదండ్రులు. ప్రహ్లాదుడుట దీనుల్ని చూస్తే అలా రక్షించేవట. ఆ మాటకున్న అందం ఎక్కడుందో తెలుసా అండి? దానము గర్వమునకు కారణమవుతుంది పరిణితి లేకపోతే. లేకపోతే తుపాను వచ్చినప్పుడు బిందెలు పంచిన వాడికి పేపర్లో ఫోటో ఎందుకు? తన పెళ్ళని చచ్చిపోతే ఏడిచిన వాడు నేను ఏడుస్తున్నానని ఫోటో ఎందుకు? అశ్రుతర్పణము అని తన పెళ్ళని చచ్చిపోతే ఏడవడానికి తను ఏం ఉద్యోగం చేస్తున్నాడో రాయాలి ఆ పేపర్లో. తన పేరు రాసి, తన చదువుకున్న డిగ్రీ రాసి, తను ఏం ఉద్యోగం చేస్తున్నాడో రాసి, మా ఆవిడ బలానా తేదీన పోయింది కాబట్టి కన్నీటి వీట్కోలు, నీ స్మృతులతో నేను కన్నీటితో తడిసిపోతున్నాను అని పేపర్లో వేసుకోవడం ఎందుకు? మీ ఆవిడ చచ్చిపోతే దానికి డిగ్రీ ఎందుకు, ఉద్యోగం ఎందుకు? మీ ఆవిడ చచ్చిపోతే ఏడవడానికి నువ్వు నీ సంస్కారం చాలు, దానికి పేపర్ ఎందుకు? అలా కాదు. దీనవత్సలతను అన్న మాటకు అర్థం ఏమిటంటే గర్వము పొడసూ పని దానమున్నవాడు అని. తల్లిదండ్రులు కొడుక్కి అన్నం పెట్టేటప్పుడు అందున దీనుడై పాపం అనారోగ్యంతో ఉన్న పిల్లాడికి పెట్టేటప్పుడు పరమ ప్రేమతో పెడతారు. అయ్యో వీడు ఏమైపోతాడో అని పెడతారు తప్ప, వీడి ఇన్ మాకండి ఓ పిల్లాడు అంత అర్భకుడండి, అయినా వాడిని 30 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నామండి అని ఎవరికైనా వెళ్ళి చెప్పుకుంటారా? ఇంటింటాను చెప్పుకోరు. ఆ పిల్లాడి కోసం ఎన్నో పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వెళ్ళదు తల్లి, వెళ్ళకపోయినా ఎప్పుడు చెప్పుకోదు. నాకు ఓ స్నేహితుడు ఉండేవాడు, ఇప్పటికీ ఉన్నాడు కాకినాడలో. అతనికి ఓ కొడుకు పుట్టాడు. ఆ కొడుక్కి 43 సంవత్సరాలు వచ్చాయి. ఓసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళా చూడ్డానికి. ఆ పిల్లాడు చిన్న పిల్లాడు, ఉయ్యాల్లో పడుకునేవాడు ఎంత ఉంటాడో అంతే ఉండేవాడు. వాడు పొద్దున్నే వాళ్ళ అమ్మగారు తేనె పట్టేవారు. వాడు పొద్దున్నే తేనె కోసం ఏడిచి 4 చాపి చప్పరించేవాడు. వాళ్ళ అమ్మగారు వెళ్ళి తేనె పట్టేవారు. 43 ఏళ్ల పిల్లాడు ఊయల పట్టేయటంత ఉంటే వాడికి స్నానం చేయించి 43 సంవత్సరములు ఆ పిల్లవాడికి వచ్చేట పర్యంతము ఆ తల్లి తిరుమల కూడా వెళ్లకుండా ఉండిపోయింది. నేను దెబ్బలాడి తిరుమల పంపించేవాడిని భార్యనిచ్చి. ఏమిరా అసలు నీ భార్యకి మనసులో సంతోషం అన్నది ఉండద్దా అని ఒక పెళ్లికి ఒక పేరంటానికి ఆవిడ వెళ్ళలేదు. ఆ పిల్లాడు ఒక వేసం కాలం చచ్చిపోయాడు 2-3 ఏళ్ల క్రితం. చచ్చిపోతే ఆవిడ గుండెలు బాదుకుని ఇచ్చింది. ఏడిచి ఏమండి, తల్లులందరూ పసిపిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు, 43 ఏళ్ళు వచ్చినా పసిపిల్లాళ్లా ఉండిపోయిన పిల్లాడు వెళ్ళిపోతే నాకు కాలు చెయ్యి అట్టలేదండి, ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏదోలా ఉంది, నాకు ఆ పిల్లాడితోనే గడిచిపోయింది నా జీవితం అంది, తప్ప వాడు ఉండడం వల్ల నేనేం అనుభవించలేదు అనలేదు ఆవిడ. అది తల్లి మనసు అంటే. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు. మహానుభావుడు ప్రహ్లాదుడంటే అంతటి అద్భుతమైన గుణములు కలిగినటువంటి వాడు. కాబట్టి పెద్దల పొడగన్న భృత్యునికై వడి చేరి నమస్కృతులు చేయువాడు తల్లిదండ్రుల భంగి దీనుల దీనవత్సలతను దీనుల కావ చింతించువాడు. ఆయన దైవతములంచు గురువుల తలచువాడు. గురువు గారు అంటే ఈశ్వరుడే, ఈశ్వరుడు ఒకడు గురువు ఒకడు అనుకోలేదు, ఆయన గురువే ఈశ్వరుడిగా ఉన్నాడు, ఈశ్వరుడు గురువుగా ఉన్నాడు అని గౌరవించేవాడు. సకులయ్యడ సోదర స్థితి జరుపువాడు. తన స్నేహితులతో అన్నదమ్ములతో ఉన్నట్టుగా ఉండేవాడు. తప్ప వాళ్ళు స్నేహితులు కాబట్టి కొన్ని వాళ్ళకి తెలియచ్చు కొన్ని తెలియకూడదు అన్న భావన ఆయన గుండెల్లో ఉండేది కాదు. లీలలందున బొంకులు లేనివాడు. పొరపాటున కూడా ఎన్నడూ అబద్ధమాడడం తెలియనివాడు. లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదిప. ఆయన అంతటి పరమ సాత్వికమైనటువంటి మర్యాద కలిగినటువంటి వ్యక్తి అని పోతన గారు అన్నారు.
గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలములను గణింపన గణుతింపన శక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి. ప్రహ్లాదుని గుణములు ఎన్ని ఉన్నాయి అంటే చెప్పడం ఏం కుదురుతుంది? ప్రహ్లాదుని యొక్క గుణములు ఇన్ని అని చెప్పాలి అంటే 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు చెప్పలేడు. బృహస్పతికి దేవగురువైనటువంటి బృహస్పతి చెప్పలేడు. భాషాపతికి సరస్వతీదేవి భర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారు 4 ముఖములతో 4 వేదములను చెప్పగలిగినటువంటి బ్రహ్మగారు చెప్పలేడు. అన్ని గుణములు కలిగినటువంటి వాడు. సంతతము శ్రీనారాయణ ధ్యానమునందు మునిగి ఉండేవాడు. అలా ఎలా కుదురుతుందండి? ఎప్పుడూ భగవంతుడు ఎలా గుర్తొస్తాడు మనకి? స్మరణలలో భగవంతుడు ఎలా ఉంటాడు? జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడల్లా భగవంతుడు గుర్తు రావడం ఎలా కుదురుతుంది అంటే, పోతన గారు ఒక అమృత భాండం లాంటి పద్యం ఇచ్చారు. తెలుగు సాహిత్యంలో ఈ పద్యాలన్నిటినీ కూడా పట్టాభిషేకం చేసి పూజ చేస్తారు. అటువంటి పద్యాలు ఆ పద్యాలు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా. విశ్వము అంటే కళ్ళకి కనపడేది. ఆయనకి కళ్ళ ముందు విశ్వము కనపడుతూ ఉంటే విశ్వము కనబడేది కాదు, విష్ణువు కనబడేవాడు. ఎందుకని? ప్రతి స్మరణ యందు ఆయనకి విష్ణువు వచ్చేవాడు. పానీయంబులు త్రాగుచున్, పానీయంబులు అంటే నీళ్లు తాగుతూ, నీళ్లు తాగితే ఆయనకి భగవంతుడు గుర్తొచ్చేవాడు. ఎందుకని? రే, ఊళ్ళో ఎక్కడేం జరుగుతున్నామో తెలుసుకుంటాం, ఇందులో నీళ్ళు అయిపోయాయన్న విషయం మనకి తెలియదు కదా. తెలియక ఇందులో నీళ్లు పొయ్యడం మానేస్తే ఇది పడిపోతుంది కదా. కాబట్టి ఇది పడిపోకుండా ఉండడం కోసమని భగవానుడు దీనిలో దాహం రూపంలో చెప్తున్నాడు కదా. దాహం వేసినప్పుడు తొందరగా నీళ్ళు ఇవ్వకపోతే శరీరం పడిపోతుంది కదా. నీరు పల్లమిరుగు అని కదా, నీరు పల్లానికి కదా విడుతుంది. తొందరగా నీరు శరీరానికి అందడం కోసం కడుపుని ఇక్కడ పెట్టి, నోటిని ఇక్కడ పెట్టి, ఇందులో పోసిన నీరు గబగబా కడుపులోకి వెళ్ళిపోయేటట్టుగా పరమాత్మ చేశాడు. ఈ కడుపు ఇక్కడ పెట్టి, నోరిక్కడ పెడితే మన బతుకు ఏమైపోనరా? దాహాన్ని పెట్టిన వాడు నీటిని సృష్టించాడు. చిత్రమైన విషయం చూడండి, అగ్నిహోత్రం కావాలి అంటే ఎక్కడో ఉంటుంది తప్ప, అగ్నిహోత్రం అంతటా ఉందనుకోండి కాలిపోతారు మనుష్యులందరూ. కాబట్టి ఎక్కడో ఒక చోట అగ్ని ఉంటుంది. నీరు గోదావరి పుట్టిన చోటే ఉంటుంది అన్నారు అనుకోండి, అప్పుడు మొత్తం ఇన్ని కోట్ల మంది వెళ్ళి గోదావరి ఎక్కడుందో అక్కడే ఉండాలి, నదులు ఎక్కడున్నాయో అక్కడ. కానీ ఆ నది ప్రవహించి వెళ్ళే సౌకర్యాన్ని ఈశ్వరుడు కల్పించాడు. ఆ ప్రవహించినటువంటి అవకాశము చేత నదియే ప్రవహించి వచ్చి మన దాహార్తిని తీరుస్తోంది. కాబట్టి పరమేశ్వరుడు మనకి ఎంత ఉపకారం చేశాడు రా దాహం తీర్చడానికని, ఆయన దాహం వేసి నీళ్లు తాగుతూ శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేసేవాడు. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ తింటూ, తినేటప్పుడు ఇంత మెత్తటి నోరు, ఇంత మెత్తటి నాలుక, అంత గట్టి పలువరస. నోట్లో పెట్టుకున్న ఆహారాన్ని నాలుక తోస్తూ ఉంటుంది, అయినా ఆ పళ్ళు ఎప్పుడూ నాలుకని కరవవు, ఎప్పుడూ తప్ప. గుటక వేయడానికి కావలసినటువంటి లాలాజనాన్ని, జిగురుతో కూడిన దాన్ని పరమేశ్వరుడే సృష్టిస్తాడు. కంఠంలోంచి అలవోకగా జారి లోపలికి వెళ్ళిపోయి జీర్ణమైపోతుంది. ఈశ్వర, ఎంత గొప్ప స్థితిని ఆవిష్కరించావయ్యా. కాబట్టి పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ, మాట మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ ఒక్క మనుష్య ప్రాణికే ఇచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి కుడుచుచున్ భాషించుచున్ మాట్లాడుతూ, మాట్లాడగలిగిన ప్రజ్ఞని ఈశ్వరుడు ఇచ్చి ఉండి ఉండకపోతే అసలు విషయాన్ని ఆవిష్కరించడం ఎలా కుదురుతుంది? కాబట్టి కుడుచుచున్ భాషించుచున్ హాసలిలా నిద్రాదులు చేయుచున్. మనిషికి సంతోషం కలిగితే పకపక పకపక నవ్వేటటువంటి లక్షణాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడని అవతల వాడికి అర్థమవుతుంది. ఆ సంతోషము వలన పకపక నవ్వడంలో ఎంత ఆరోగ్యం. హాసలు ఇలా నిద్రాదులు చేయుచున్, బడలిపోతే చక్కగా నిద్ర బట్టి మళ్ళీ ఇంద్రియాలన్నీ శక్తిని పొందేటట్టుగా ఇవన్నీ చేస్తున్నవాడు స్వామిగాడు అని ప్రతిక్షణం పరమేశ్వరుణ్ణి తలుచుకుంటుండేవాడు. అందుకే స్మరణలకన్నిటికీ కూడా ఆ భక్తికి తార్కాణంగా మనం ప్రహ్లాదుణ్ణి చూపిస్తాం. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్
సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్. శ్రీమన్నారాయణుని పాదములను స్మరించడం చేత కలిగినటువంటి ఆ ఆనందములో అసలు విశ్వమును మరిచిపోయాడు. అంత గొప్ప స్థితికి ప్రహ్లాదుడు చేరుకున్నాడు. అటువంటి స్మరణ భక్తితో నిరంతరం శ్రీ మహావిష్ణువుని సేవిస్తూ ఉండేవాడు మనసుతో. ప్రహ్లాదుడు అలా పెరిగి పెద్దవాడవుతూ తనలో తాను రమించిపోతూ కూర్చుంటూ ఉంటే చూశాడు హిరణ్యకశిపుడు. ఏమిట్రా ఈ పిల్లవాడికి ఒక్కటి లేదు నా లక్షణం, వెళ్ళి నలుగురిని కొట్టడు, ఓ 10 మందిని ఈడ్చుకురాడు, ఒక రాజ్యకాంక్ష లేదు, ఒక భోగం అనుభవిద్దామని లేదు, ఎప్పుడు ఏమిటో కూర్చుంటాడు, తమలో తాను రమిస్తూ ఉంటాడు. జడు నా కడుపున పుట్టవలసిన పిల్లవాడు కాదు, తులసివనమునందు గంజాయి మొక్క పుట్టినట్టు పుట్టాడు అన్నాడు. ఎవడికి వాడికి అలా తోస్తుంది. కాబట్టి తులసీవనమునందు గంజాయి పుట్టినట్టు పుట్టాడు ఈ పిల్లవాడు. ఈ పిల్లవాడు చేస్తున్న పనుల వలన భవిష్యత్తులో వీడు ఈ రాజ్యానికి ఉత్తరాధికారి ఎలా కాగలడు నాకు అనుమానంగా ఉంది అని తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క కుమారులు చండుడు అమర్కుడు అని ఇద్దరు వాళ్ళని పిలిచాడు. పిలిచి ఈ పిల్లవాడు జడుడి భంగి ఉండిపోతున్నాడు, నాకు తగిన కొడుకు కాడు, మీరు తీసుకెళ్ళి విద్యాభ్యాసం చేయించండి, బాగా చదువు చెప్పండి, ఈ పిల్లవాడిలో మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను, దానికి తగినటువంటి శాస్త్రములను బోధ చెయ్యండి అన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, శాస్త్రాలన్నింటినీ బోధించారు. ఒకరోజుని ఎందుకో కొడుకు గుర్తొచ్చాడు. గుర్తొచ్చి ఒక్కసారి ఆ కొడుకుని చూడాలి అనిపించింది. చూడాలి అనిపించి గురువులకి కబురు చేశాడు పిల్లవాడిని తీసుకురండి అని. వాళ్ళు ఆ పిల్లవాడిని తీసుకొచ్చారు. తీసుకొస్తే గబగబా ఎత్తుకున్నాడు. పుత్రప్రేమలో ఏమీ దోషం లేదు. మొదట్లో ఎత్తుకున్నాడు, తొల మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఒరే నాన్న, గురువుగారి దగ్గరికి వెళ్ళావు కదరా, చాలా విషయాలు చదువుకున్నావు కదరా, ఏది నువ్వు నేర్చుకున్న దాంట్లో ఏదైనా చెప్పు ఒక్కసారి. గురువుగారు తెలుసుకుంటే చాలుగా నువ్వు నేర్చుకున్నావో లేదో, నేనెందుకు మళ్ళీ వినడం అంటే తండ్రికి కొడుకు చెప్పినటువంటి మాటలని వినడంలో ఒక గొప్ప సంతోషం ఉంది. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో, నిజంగా తండ్రికి కొడుకు మాటలు వినేటప్పుడు కలిగేటటువంటి సంతోషం గురించి అంత అందమైన మాట చెప్పాడు. అన్నాడు అనుదిన సంతోషణములు, రోజురోజుకి రోజురోజుకి కొడుకు కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలుగుతుందో. అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు, తిరిగి 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 బడలిపోయి కలిగినటువంటి తాపము దుఃఖము దాని వలన కలిగినటువంటి క్లేశము ఇవన్నీ కొడుకు మాటలు వింటుంటే తండ్రికి ఊరట కలిగి అన్నిటి నుండి ఉపశాంతి పొందుతాడు. కాబట్టి అనుదిన సంశోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణములు తనయుల సంభాషణములు కొడుకుల యొక్క సంభాషణలు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు, తండ్రికి కర్ణయుగళి ఆ చెవుల జంటకి పెట్టుకున్నటువంటి మంచి భూషణముల వంటివి ఆ మాటలు. తండ్రి కొడుకు తండ్రి చెవులకి వేరే ఆభరణములు పెట్టుకోక్కర్లేదు, కొడుకులు మాట్లాడే మాటలే తండ్రి యొక్క చెవులకు పెట్టబడినటువంటి గొప్ప ఆభరణములు. కాబట్టి ఏది నాన్న నువ్వేం నేర్చుకున్నావు, 4 మంచి మాటలు చెప్పు అని తొడ మీద కూర్చోబెట్టుకుని అడిగాడు. అడిగితే ఆ పిల్లవాడు ఆయన అన్నాడు, నాన్న ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక వీరు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునం దుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అన్నాడు. తండ్రి అనలేదు, నిశాచరగ్రణి చీకటిలో తిరిగేటటువంటి వాళ్ళకి నాయకుడా అన్నాడు. అంటే ఓ రాక్షస నాయకుడా, నీకు నేను చెప్పిన మాటలు తలకెక్కుతాయా నాన్న, అయినా చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలం త్రెళ్ళక, నూతి లోపల చీకటిగా ఉంటుంది, ఆ నూతిలో పడిపోయిన వాడికి తాను ఒక్కడే ఉన్నట్టుంటుంది, ఇంకా బయట ఎవరూ లేనట్టుంటుంది. సంసారం అనేటటువంటి నూతిలో పడిపోయిన వాడికి ఎప్పుడు నేను నా వాళ్ళు, నేను నా వాళ్ళు, నేను బాగుండాలి వాడు ఎలా అయిపోయినా పర్వాలేదన్న భేదభావన ఉంటుంది నాన్న.
ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలం త్రెళ్ళక వీరు నేనును మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు. పరమేశ్వరుని యొక్క దివ్య కళా వికాసం ఇన్ని రూపాలుగా పరమేశ్వరుడే ఉన్నాడు. సహస్రశీర్షా పురుష, ఆ ఒక్క విష్ణువే ఇన్ని రూపాలతో ఉన్నాడన్న భావన కలిగిన నాడు అంతా ఒక్కటిగా కనబడుతుంది నాన్న, లేని నాడు భేదభావం కనబడుతుంది. కాబట్టి విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి. విష్ణువునందు మనసు పెట్టి తాను అరణ్యంలో ఉన్నా తప్పులేదు నాన్న, ఇంట్లో ఉండి ఈ భేదంతో ఎప్పుడూ నేను బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదనేటటువంటి చీకటి నూతి ఎందుండిపోయిన సంకుచిత భావంతో ఉండి చచ్చిపోవడం కన్నా బతికున్నప్పుడు అరణ్యంలో ఉండి విష్ణువునందు మనసు చేర్చి బతికి శరీరాన్ని చాలించడం గొప్పది అన్నాడు. తెల్లబోయాడు తండ్రి. ఏమిరా నీకు ఇవిరా నేర్పారు గురువులు? నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఈ బుద్ధితా నీకున్ లోపలతోచెనో, పరులు దుర్నీతులు ప్రశంసించిరో, ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, ఈ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ శ్లోకింప నీకేటికిన్. రాక్షసుడు అన్న మాటకు అర్థం అది, తన గురువుల మీద కూడా నమ్మకం లేదు. ఆయన అన్నాడు, నాకున్ చూడగ చోద్యమయ్యడిదిగా నా తండ్రి, ఒరే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందిరా నిన్ను చూస్తే, ఇదేమి పద్యంరా, ఇదేమి విజ్ఞానంరా, ఇదేం చెప్పడంరా, నీకున్ లోపలతోచెనో, ఒకవేళ నీ మనసులో ఇలాంటి ఆలోచన వచ్చిందా, దుర్నీతులు పఠింపించిరో, ఎవరైనా దుష్టులైన వాళ్ళు నీ చేత ఇలాంటి పద్యాలు చదివిస్తున్నారా, అంటే విష్ణువు పేరు ఎత్తకూడదు, విశాల హృదయంతో మాట్లాడకూడదు, హిరణ్యకశిపుడు కదా మరి, అందుకని దుర్నీతులు పఠింపించిరో, ఏకాంతంబున భర్గవుల్ పలికిరో, ఈ గురువులు ఏకాంతంగా నిన్నొక్కడిని తీసుకెళ్ళి విష్ణు భక్తి ఏమైనా నేర్పుతున్నారా నీకు, ఏకాంతంబుల భర్గవుల్ పలికిరో, ఈ దానవ శ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడు. ఈ రాక్షస వంశానికంతటికీ శ్రీ మహావిష్ణువు అపరాధం చేశాడు, కాబట్టి అతను నేరస్తుడు, అతని పేరెత్తడానికి వీల్లేదు. అతనిన్ శ్లోకింప నీకేటికిన్, ఆయనని వర్ణించి పద్యాలు చెప్తావేరా, కాబట్టి నువ్వు అలా చెప్పకూడదు నాన్న, ఇంకెప్పుడూ అలా చెప్పకు, నీ మనస్సు అసలు అటువైపుకి ఎందుకు వెళ్ళిందిరా అంటే ప్రహ్లాదుడు అన్నాడు, నాన్న శ్రీ మహావిష్ణువు వైపుకి మనసు ఎలా వెళ్ళిందంటావేమిటి, శ్రీ మహావిష్ణువు ఎందు తప్ప మనసు ఇతర విషయముల ఎందు ఉండడం నాకు ఇష్టం ఉండదు, నా మనసు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. నీకు ఇంకొకటి చెప్పనా, విష్ణువు ఎందు తప్ప ఇంకొక దాని ఎందు ఎందులోనైనా ఉత్సాహమును పొందమని నాకు బోధ చేస్తే నేను చాలా అప్రీతి పొందుతాను, నాకు ఎప్పుడూ విష్ణువే ఇష్టం అని, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబుబోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతోగు రాయంచతనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చక్కు కోయిలజనునే కుటజములకు, పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు, అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్తము, ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అన్నాడు. ఈ పద్యం ఆంధ్రదేశంలో తెలుగువారిగా పుట్టినటువంటి వారికి పద్యం రాకుండా ఉండదు, అంత గొప్ప పద్యం. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు పోవునే మదనములకు. నాన్నగారండి, మందార పుష్పము, మందార పుష్పము అంటే నీ చెప్పేది మనకి పెరట్లో పూసే ఎర్రటి మందార పుష్పం కాదు, మందారము అంటే స్వర్గలోకంలో ఉండేటటువంటి మందార పుష్పము. ఆ మందార పుష్పమునందుండేటటువంటి తేనె తాగి సంతోషపడడానికి అలవాటు పడిన తుమ్మెద ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్ళి వాలుతుందా? మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోవునే మదనములకు, నిర్మల మందాకిని వీచికలతోగు రాయంచదనునే తరంగిణులకు, ఆకాశ గంగా ప్రవాహమునందు తేలియాడడానికి అలవాటు పడిపోయినటువంటి రాజహంస మన ఊరు పక్కనున్న ఉప్పుటేరులో ప్రయాణం చేస్తుందా నాన్నగారు? ఉప్పుటేరుకి వెళ్ళి అందులో నిలబడుతుందా రాజహంస? రాయంచ చనునే తరంగిణులకు, లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల జనునే కుటజములకు. మామిడి చెట్టు కొత్తగా చిగుర్లు వేయడం ప్రారంభమైనప్పుడు ఆ లేత చిగురు తిని కూ కూ అంటూ పాట పాడడానికి అలవాటు పడిపోయిన కోయిల అడవి మల్లి చెట్టు దగ్గరికి వెళ్ళి అడవి మల్లె చెట్టు యొక్క ఆకు తింటుందా అని అనగారు? కోయిల జనునే కుటజములకు,
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగు నీ సాంద్ర నిహారములకు. చంద్రుడి పౌర్ణమి నాడు ఉండేటటువంటి పూర్ణచంద్రబింబం నుంచి వచ్చేటటువంటి వెన్నెలని తినడానికి అలవాటు పడిన చకోర పక్షి మంచు తింటుందా అని అనగారు. పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల. నాన్నగారండి, నేను ఏకాంతంగా కూర్చుని శ్రీమన్నారాయణుని యొక్క పాదపద్మములను మనసులో ధ్యానించినప్పుడు నాలో కలిగేటటువంటి ఆనంద ఝరి, ఆయన పాదముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కి కైపెక్కి తైతక్కలాడే నా మనసు వేరొక లౌకికమైన విషయమును పొందమంటే పొందుతుందా? నీకు ఇది ఎలా అలవాటు పడిందంటారేమిటి నాన్నగారు? ఇది తప్ప వేరొకటి నాకు అలవాటు పడదన్నాడు తోషావతల బాధిశాడు తొడమించి. బుద్ధిహీనుడు, ధూర్తుడు, ఎలా పుట్టాడు రా వీడు? ఏమిటి ఇవి అలవాటు పడతాయంటాడు ఏమిటని కోపంగా చండ అమర్కుల వంక చూశాడు. వాడు గబగబా పరిగెత్తుకొచ్చి, మహాప్రభో, నీ కొడుక్కి మేము ఈ విద్య నేర్పలేదు, వాడికి ఎలా వచ్చిందో మాకు తెలియదు, కాబట్టి మేము మళ్ళీ వెళ్ళి బాగా బుద్ధి చెప్పి శాస్త్రములను నేర్పి తీసుకొస్తాం అని గబగబా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళారు, కూర్చోబెట్టారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం, నీతిశాస్త్రం, పరిపాలనా శాస్త్రం, ఇన్ని శాస్త్రాలు జాగ్రత్తగా నేర్పి ఒకటికి 10 మార్లు ప్రశ్నలు వేశారు. అబ్బో, ఎప్పగిది వారు చెప్పిన అప్పగిదిన్ చదువు కాని తానిట్టిట్టని ఆక్షేపింపడు తానన్ని నిరూపించిన మిథ్యలనుచు నిరూఢమనీషన్ అన్నారు పోతన గారు. గురువుగారు ఏం చెప్పారో అవన్నీ పరమశ్రద్ధతో నేర్చుకుని చెప్తాడు, కానీ ఈ విద్యలన్నీ పనికిరానివి. బ్రహ్మ విద్య ఏది ఉందో అదే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడానికి పనికొచ్చేదని తనకి తెలిసినా గురువుగారు చెప్పినప్పుడు మాత్రం ఇదెందుకు గురువుగారు అని అనడు. గురువుగారు చెప్పినప్పుడు చక్కగా గురువులను గౌరవించి నేర్చుకుంటాడు, అది ఆయన మర్యాద. దైవతములంచు గురువుల తలచువాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. కాబట్టి అన్నీ నేర్చుకున్నాడు. ఎందుకైనా మంచిది, తిన్నగా హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెడితే మళ్ళీ ఏమైనా భగవంతుడి మీద పద్యం పాడతాడేమో అని భయం వేసి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ లీలావతి పరీక్ష చేసింది, ఏది నాన్న నీ గురువులు ఏం చెప్పారు చెప్పు అంది. ఏదో చెప్పాడు ఆ గురువుగారు చెప్పినవన్నీ. చాలా సంతోషించింది, శహబాష్, చాలా బాగా నేర్పారండి మా అబ్బాయికి, మా వారు పొంగిపోతారు ఇప్పుడు, తీసుకెళ్ళండి మా ఆయన దగ్గరికి. ఆ పిల్లాన్ని వెంట పెట్టుకుని తీసుకొస్తూ వాళ్ళు ఒకటికి 10 మాటలు చెప్పారు. నువ్వు శ్రీ మహావిష్ణువు గురించి శ్లోకాలు చెప్పడం, పద్యాలు చెప్పడం, గుణగానం చేయడం, భగవంతుణ్ణి ప్రస్తుతి చేయడం, ఇలాంటి పనులు చెయ్యవద్దు. మేము ఏమి నేర్పామో అందులోంచి ఏదో ఒక పద్యం మీ నాన్నకి చెప్పు చాలు. తప్పకుండా గురువుగారు, మీరేం చెప్పారో అదే చెప్తాను, మా నాన్న అదే చెప్పమని అడిగితే నేను అదే చెప్తాను. పద తీసుకొచ్చారు హిరణ్యకశిపుడి దగ్గరికి. అన్ని విద్యలు నేర్పాం, ఇప్పుడు పరీక్షించు. మళ్ళీ పిలిచాడు, కూర్చోబెట్టాడు. పూర్వం అంత ప్రేమ లేదు, లోపల అనుమానం ఉంది వీడేం చెప్తాడు అని. అని నీకు గురువులు ఏం నేర్పారని అడిగాడు ఈసారి. లీలావతిలా అడిగుంటే గొడవ వదిలిపోనా, నీకు గురువులు ఏం నేర్పారు అన్నాడు. అంటే ప్రహ్లాదుడు అన్నాడు, చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. అక్కడ వచ్చింది సమస్య. చదివించిరి నన్ను గురువులు, గురువులు నన్ను చదివించారు, చదివితి ధర్మ అర్థ ముఖ్య శాస్త్రంబులునే, ధర్మార్థముఖ్య శాస్త్రములన్నిటినీ చదివాను. నాన్నగారు, అసలు గొప్ప విషయం ఏమిటో తెలుసా? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువులకన్నిటికీ మర్మమేదో, చదువులన్నిటి వలన ఏది తెలియబడాలో అది తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడు. అంటే ఏమిట్రా నువ్వు తెలుసుకున్నది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయన్ చింతన సంకీర్తనంబను 9 భక్తిభావముల సర్వేషున్ హరిన్నమ్మి సజ్జనుడయ్యుండుట యుక్తమంతు తలచున్ నిక్కంబు రాక్షసేశ్వర అన్నాడు. నాన్నగారు, నేను తెలుసుకున్నది ఏమిటో తెలుసా? తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో నిరుకయున్ చింతన సంకీర్తనంబనుడు 9 భక్తిభావముల భక్తి మార్గముల నవవిధ భక్తుల ద్వారా శ్రీ మహావిష్ణువుని చేరుకోవాలని తెలుసుకున్నాను.
ఏమిటి ఆ నవవిధ భక్తులు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 భక్తి మార్గములు అన్నప్పుడు 9 మెట్లు అని మీరు అనుకోకండి. 9 మెట్లయితే ఒకదాని తర్వాత ఒకటి ఎక్కాలి. 9 మార్గములు అని నేను అన్నాను అనుకోండి, ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళినా లక్ష్యమునకే చేరిపోతారు మీరు. ఒక పెద్ద పట్టణం ఉంది, దానికి 9 వేపుల నుంచి మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలోంచి వెళ్ళినా ఆ ఊరే చేరిపోతారు. అలా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి 9 మార్గములు: శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అందుకే ఒక్కొక్కటి పట్టుకుని ఒక్కొక్కరు ఈశ్వరుణ్ణి చేరుకున్నారు. శ్రవణం బాగా భగవత్ సంబంధాన్ని కుతూహలంతో వినడం చేత పరీక్షిత్తు 7 రోజులలో మోక్షాన్ని పొందాడు. కీర్తనం భగవంతుని యొక్క గుణములను తాను అనుభవించి చెప్పకుండా ఉండలేక 7 రాత్రులు 7 పగళ్ళు నీరు నిండిన బింది ఇంక నీరు పట్టలేక అంచుల వించి నీరు కారిపోయినట్టుగా భాగవత ప్రవచనం చేసినటువంటి శుకబ్రహ్మ ఈశ్వరుణ్ణి చేరిపోయారు. కీర్తనం విష్ణోహ స్మరణం, ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి ప్రహ్లాదుడు భగవంతుణ్ణి చేరిపోయాడు. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, ఎప్పుడూ పరమేశ్వరుడి పాదములు వత్తడానికి అలవాటు పడిపోయినటువంటి లక్ష్మీదేవి పరమేశ్వరుణ్ణి చేరిపోయింది. లక్ష్మీ మహీతదు రూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. కాబట్టి పాద సంవాహనం చేసి లక్ష్మీనారాయణుని ఎందు ఐక్యమైపోయింది. కాబట్టి పాదసేవనం అర్చనం పృథు మహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం స్వామి హనుమ, దాస్యం సఖ్యం అర్జునుడు స్నేహభక్తి, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క మార్గమునందు ఒక్కొక్కరు ప్రయాణించి పరమేశ్వరుణ్ణి చేరగలిగారు. కాబట్టి నాన్నగారు ఈ 9 భక్తి మార్గములను మనసులో పెట్టుకుని సజ్జనుడై శ్రీ మహావిష్ణువు యొక్క ప్రీతిని పొందడానికి భక్తితో జీవించడము సర్వశ్రేయోదాయకమన్నదే సమస్త చదువుల యొక్క సారాంశమని నేను తెలుసుకున్నాను. నాన్నగారు ఇది ఒక్కటి తెలియని చదువు, ఏ చదువైనా ఇటువంటిదో తెలుసా? ఇప్పుడు తనే చెప్పడం మొదలుపెట్టాడు. అంధేంధూదయముల్ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు నపుంసక వధూ కాంక్షల్ లుబ్ధద్రవ్యంబులు భస్మ హవ్యములు క్రోడ సద్గ్రంథంబుల్ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. అంధేంధూదయముల్, మిగిలిన చదువు ఏది చదువుకుని పరమేశ్వరుడి గురించి తెలియకపోయినా చదువు ఇటువంటిదో తెలుసా? పుట్టుగుడ్డి వాణ్ణి తీసుకెళ్ళి పౌర్ణమి నాటి వెన్నెలలో నించోపెట్టి చూడరా వెన్నెలా అంటే వాడు ఏమైనా చూడగలడా అని అనగాడు నాన్నగారు. అంధేందూదయముల్ మహాభదిర శంఖారావముల్, వాడు పుట్టుకతో చెవిటివాడు, వాడికి ఏం వినపడదు. వాడి దగ్గరికి వెళ్ళి చెవి దగ్గర శంఖం ఊది ఎలా ఉంది శంఖనాదం అంటే వాడికి ఏం తెలుస్తుంది. మూక సద్గ్రంథాఖ్యాపనముల్, ఆయన మూగివాడు కానీ ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎన్నో చదువుకున్నాడు కదా అని ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి అయా మీరు ప్రవచనం చేయండి అంటే ఆయన ఏం మాట్లాడగలడు పాపం? ఆయన మాట్లాడలేడు. మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్, నపుంసకుడైన వాడికి స్త్రీ మీద కాంక్ష ఉంటే ఏమిటి ప్రయోజనం? కాబట్టి నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు, ఆయన బంధువు మంచి అధికారంలో ఉన్నాడు, చాలా డబ్బుంది, ఉపకారం చేయగలడు, కానీ కృతజ్ఞుడు. చేసిన ఉపకారం చేయ ఉపకారికే తిరిగి ఉపకారం చేయడు, ఇంకా నీకేం చేస్తాడు? వాడితో బంధుత్వం ఉంటే ఉపయోగం ఏమిటి? కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మ హవ్యములు, యజ్ఞమంతా అయిపోయింది, పూర్ణాహుతి అయిపోయింది, బూది అంతా కట్టేసింది, ఇప్పుడు ఎవడో వచ్చి దాంట్లోకి నెయ్యేసి నమో నారాయణ స్వాహా అన్నాడు పెడుతుందా అగ్నిహోత్రం ఏది? అందులో భస్మమునందిచ్చిన హవ్యము లుబ్ధద్రవ్యములు, వాడు జ్వరం కూడా పక్కవాడికి అప్పేవాడు, నా జ్వరం నాదే అని అనుభవిస్తాడు. అలాంటి వాడి దగ్గర ఉన్న ద్రవ్యం ఎవడికి పనికొస్తుంది? లుబ్ధద్రవ్యములు కృతజ్ఞావళి బంధుత్వంబులు క్రోడ సద్గంధంబులు, మంచి పన్నీరు తీసుకెళ్ళి పందికి రాసి సువాసన పీల్చుకోవే అన్నాడు. అది వెంటనే వెళ్ళి మురుడు కాలవలో కూర్చుంది. పందికేం తెలుస్తుంది సువాసన? క్రోడ సద్గంధంబుల్, ఏది చదువుకున్నా ఎంత సంపాదించినా ఎంత ఉద్యోగంలో ఉన్నా ఎంత గొప్పవాడనిపించ